రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ ఆఫీసులలో నిర్మితమే జరిగింది. టీఎస్పిఎస్సిని వెంటనే వాళ్ళు రద్దు చేసి పెద్దగా సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది మా కోరిక. గత సంవత్సరంలో కాలంలో శ్రీనివాస్ గారు చేసిన పోరాటానికి ఎంతో కొంత ఈ గవర్నమెంట్ చెల్లించి ఉద్యోగాలు ఇచ్చింది అనుకుంటే ఆ ఉద్యోగాల పేపర్లని మళ్ళీ లీక్ చేసి అవి రద్దు చేశారు. దీన్ని ఎండగడుతూ ప్రతి ఈ 30 లక్షల మంది విద్యార్థులకి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, అదే రకంగా వాళ్ళకి ఫుడ్డు వసతి సౌకర్యం కల్పించాలి, మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాలి, ఇవన్నీ ప్రభుత్వమే భరించాలని కోరుతూ ఈరోజున్న ఆపోజిషన్ పార్టీ ఏడు కూడా ముందు రాకపోవడం వల్ల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా ఏదో కార్యక్రమం చేస్తూ కలెక్టర్ గారికి నిర్మాణమే జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాకు సంబంధించి జుక్కల్ ముఖ్య నాయకులందరూ కలిసి నిర్మాణమే జరిగింది. దీన్ని వెంటనే పరిశీలించాలని కోరుతామని.